హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా పేరు ఎంవీఎల్ఎన్ రెడ్డి. సో ఫ్రెండ్స్, మనకి అగ్రిసెట్ 2021 నోటిఫికేషన్ అయితే కూడా రిలీజ్ అయింది. సో ఇంకా ఎవరైనా డేట్స్ చెక్ చేసుకుపోయినట్టయితే ఒకసారి డేట్స్ అనేది కూడా చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇది వచ్చేసేటప్పటికి టోటల్గా డిప్లొమా కంప్లీట్ అయ్యి, సో ఎవరైతే బీఎస్సీ అగ్రికల్చర్లో జాయిన్ అవుదాం అనుకుంటున్నారో వాళ్ళకి మంచి ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. సో దీనికి సంబంధించి ఏదైతే అగ్రిసెట్ 2021కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే మన ఛానల్లో నేను ప్రొవైడ్ చేస్తాను. అదేవిధంగా ఫర్దర్గా మీరు బీఎస్సీ అగ్రికల్చర్, అదేవిధంగా జాబ్స్ స్కోప్ అన్నీ కూడా ప్రతి ఒక్క అప్డేట్ మన ఛానల్లో మీరు అయితే పొందొచ్చు. సో ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే, సో ఇప్పుడే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. టోటల్గా టాపిక్లోకి వెళ్తే, సో ఈ నోటిఫికేషన్ గురించి మనం ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఈరోజు ఏంటంటే టోటల్గా ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి, సిలబస్ ఏంటి, ఎన్ని సీట్స్ ఏంటి, ఆ డీటెయిల్స్ అయితే ఓవరాల్గా చూద్దాం. సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ అగ్రిసెట్ ఎగ్జామ్కి సంబంధించి డీటెయిల్స్ వస్తే, మనకి ఆల్మోస్ట్ ఎగ్జామ్ అనేది అయితే కూడా 13th September అయితే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. సో టైమింగ్స్ చూస్తే 10:30 నుండి మనకి 12:00 వరకు ఎగ్జామ్ అయితే కూడా ఉంటుంది. టోటల్గా మనకి 1.5 hour ఎగ్జామ్ అయితే ఉంటుంది. టోటల్గా 120 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. అవి కూడా టోటల్గా మనకి ఎంసీక్యూ ఆబ్జెక్టివ్ టైప్లో అయితే ఉంటాయి అన్నమాట. సో అది కూడా ఆన్లైన్ మోడ్లో మనం ఎగ్జామ్ అయితే కూడా రాయాల్సి ఉంటుంది. టోటల్గా ఈ సిలబస్ అంటే చూస్తే, మీరు ఏదైతే 3 years డిప్లొమా ఇన్ అగ్రికల్చర్, సీడ్ టెక్నాలజీ, ఆర్గానిక్ ఫార్మింగ్ చేశారో, ఈ టోటల్గా ఈ మూడింటి మీద మనకి సిలబస్ అయితే ఉంటుంది. సో ఎలిజిబిలిటీ అయితే చెప్పాను కదా ఆల్రెడీ, ఎవరైతే డిప్లొమా 3 years కంప్లీట్ చేశారో, ఏదైతే ఇంజనీరింగ్, అదేవిధంగా ప్రొఫెసర్ జయశంకర్ నుండి వీళ్ళందరూ అయితే ఎలిజిబుల్. టోటల్గా ఏజ్ చూస్తే మనకి మినిమం 17 years ఆఫ్ ఏజ్ అయితే ఉండాలి. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ చూస్తే మినిమం 22 నుండి 25 years వరకు అయితే కూడా ఏజ్ రెస్పెక్టివ్ అయితే ఇచ్చినట్టున్నారు. సో ఇక్కడ ఏంటంటే ఎగ్జామ్ ప్యాటర్న్, ఎలిజిబిలిటీకి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అనమాట. అండ్ నెక్స్ట్ ఇంకా బీఎస్సీ అగ్రికల్చర్కి సంబంధించి ఓన్లీ డిప్లొమా వాళ్ళకి ఇక్కడ ఇస్తున్న సీట్స్ అనేవి ఎన్ని కేటగిరీస్ అనేది చూస్తే, టోటల్గా మనకి డిప్లొమా హోల్డర్స్కి సపరేట్ ఉంటుంది. ఏదైతే ఎంటర్ చదివి బీఎస్సీ అగ్రికల్చర్కి ఎలిజిబుల్ లెవెల్కి సీట్స్ అనేది డిఫరెంట్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. సో టోటల్గా యూనివర్సిటీ అగ్రికల్చర్ కాలేజెస్లో మీకు అగ్రికల్చర్ కింద 94 seats అయితే ఇస్తారు, సీడ్ టెక్నాలజీ కింద 15 seats అయితే ఉంటాయి, ఆర్గానిక్ ఫార్మింగ్ కింద 4 seats అయితే ఉంటాయి అన్నమాట. అదేవిధంగా అఫిలియేటెడ్ కాలేజెస్ వస్తే టోటల్గా 6 affiliated కాలేజెస్ అయితే ఉన్నాయి బీఎస్సీ అగ్రికల్చర్కి సంబంధించి. సో అసలు మీకు ఇంకా కాలేజెస్ సంబంధించి ఏ ఉన్నాయనేది తెలియపోయినట్టయితే ఒకసారి కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, బీఎస్సీ అగ్రికల్చర్కి సంబంధించి కాలేజెస్ వీడియో, ఒకసారి ఆ వీడియో అయితే చెక్ చేయండి. అదేవిధంగా సిలబస్ మనకి ఏదైతే బీఎస్సీకి సంబంధించి 4 years సిలబస్ సెమిస్టర్ వైజ్గా అయితే చెప్పాను, ఒకసారి అన్ని వీడియో లింక్స్ కింద డిస్క్రిప్షన్ ఉంటే చెక్ చేయండి. సో టోటల్గా అఫిలియేటెడ్ కాలేజెస్లో ఏంటంటే మీకు 72 seats అయితే ఉంటాయన్నమాట. ఓవరాల్గా 185 seats అయితే డిప్లొమా స్టూడెంట్స్కి అయితే ఇస్తారు, అగ్రికల్చర్ 154, సీడ్ టెక్నాలజీ 24, ఆర్గానిక్ ఫార్మింగ్ 7 seats అయితే కూడా ఓన్లీ డిప్లొమా హోల్డర్స్కి మాత్రమే ఈ సీట్స్ అనేది కూడా కన్సిడర్ చేస్తారు ఫ్రెండ్స్. ఇక్కడితో ఏంటంటే సీట్స్కి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ ఇంకా రిజర్వేషన్ చూస్తే మనకి 85% ఆఫ్ సీట్స్ లోకల్ స్టూడెంట్స్కి అయితే ఇస్తారు, 15% సీట్స్ అయితే కూడా నాన్ రిజర్వ్ స్టూడెంట్స్, ఎవరైతే నాన్ లోకల్ ఉంటారో వాళ్ళకైతే ఇస్తారనమాట. వచ్చేటప్పటికి రిజర్వేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్. నెక్స్ట్ ఇంకా పేపర్ ప్యాటర్న్ అయితే మనకి ఓన్లీ తెలుగు మీడియంలో అయితే ఉంటుందన్నమాట. టోటల్గా ఎగ్జామ్ సెంటర్స్ చూస్తే మనకి 13 centers అయితే ఇస్తున్నారు, అంటే డిస్ట్రిక్ట్ వైజ్గా ఒక్కొక్క సెంటర్ అయితే ఉంటుంది. సో దీనికి సంబంధించి అగ్రిసెట్ అప్లికేషన్ ఫీ వచ్చేసేటప్పటికి 1200 rupees అనమాట ఓసీఈ వాళ్ళకి. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే 600 rupees అయితే పే చేయాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించి లాస్ట్ డేట్ వచ్చేసేటప్పటికి 13th August వరకు మనకి లాస్ట్ డేట్ అనమాట ఫ్రెండ్స్. సో దాని తర్వాత ఎవరైనా పే చేయాలనుకుంటే, సో లేట్ ఫీ వచ్చేసేటప్పటికి 2400 rupees అనమాట ఓసీ వాళ్ళకి. అదే ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్ అయితే 1800 rupees వాళ్ళు లేట్ ఫీ అనేది అయితే పే చేయాల్సి ఉంటుంది. ఇక్కడతో ఏంటంటే అప్లికేషన్ ఫీ గురించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే కూడా ప్రొవైడ్ చేసేసినట్టు. అదేవిధంగా సో ఇక్కడ మనకి మెయిన్గా హాల్ టికెట్స్ ఇవన్నీ అయితే కూడా మనకి 23rd August లేదా 25th August ఈ పర్టికులర్ డేట్న అయితే హాల్ టికెట్స్ అయితే కూడా రిలీజ్ చేస్తామంటున్నారు. సో ఇక్కడతో మెయిన్గా ఏంటంటే అగ్రిసెట్కి సంబంధించి మీకు కంప్లీట్ డీటెయిల్స్ అయితే కూడా నేను ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. సో మీకు ఇంకా ఫర్దర్గా ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే మీరు ఇక్కడ కనపడుతున్న నెంబర్కి అయితే ఫోన్ చేయొచ్చు 10 AM నుండి 5 PM మధ్యలో. సో ఇంకా నెక్స్ట్ ఏంటంటే అప్లికేషన్ ప్రాసెస్, అప్లికేషన్ కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, ఇవన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో మీకు క్లియర్ కట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే, సో ఛానల్ని అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని అంత బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.